హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్. మీరందరూ ఇలా కొన్ని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. మనం అయితే ప్రస్తుతం అండర్ గ్రౌండ్ వర్క్స్ దగ్గర ఉన్నమాట. టవర్ క్లబ్ బాటం దగ్గర ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. ఇక్కడైతే సిగ్మెంట్ బాక్స్కి అయితే సైడ్ వాల్ షట్టరింగ్ అండ్ హాంచ్ పోర్షన్కి అయితే కాంక్రీట్ కాస్టింగ్ చేసుకుంటూ ఇక పక్క వర్క్స్ అయితే ముందు తీసుకెళ్తాను. ఇంకో పక్క చూస్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే పెరస్టల్స్ ఉన్నాయో ఆ పెరస్టల్కి అయితే కాంక్రీట్ కాస్ట్ చేయడం జరిగింది అండ్ డీ షట్టరింగ్ కూడా చేయడం జరిగింది అనమాట. సో వచ్చి ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏ విధంగా వర్క్ చేస్తానంటే ఈ వీడియోలో మ్యాక్సిమం చూపించి నా వంతు నేనైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. నేను చేసే చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని అయితే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను అనమాట. సో చూడవచ్చు ప్రస్తుతానికి అయితే అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే సిగ్మెంట్ బాక్స్ వర్క్స్ అయితే చాలా సర్వేగంగా జరుగుతున్నాయన్నమాట. చూడవచ్చు మొత్తానికి అయితే మ్యాక్సిమం అంతా అనమాట అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే ఈ విధంగా చేస్తున్నారు. సపోజ్ షట్టరింగ్ అనేది కట్టేసి పెట్టేశారన్నమాట. వన్ సైడ్ మొత్తం త్రో అవుట్ షట్టరింగ్ అయితే ఫుల్ ఫీచర్ కంప్లీట్ చేసి పెట్టేశారన్నమాట. టైయింగ్ అయిపోయింది అండ్ వెల్డింగ్ కూడా చేసి పెట్టేశారన్నమాట. వర్టికల్ బార్స్ మొత్తం ఫుల్ త్రో అవుట్ అనమాట. ఎక్కడైతే మనకి షట్టరింగ్ వస్తుందో మనకి ఆ షట్టరింగ్ ఏరియా మొత్తం ఫుల్ ఫీచర్కి అయితే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఇంకో పక్క అయితే అవుట్ సైడ్ వాళ్ళు ఏదైతే ఉందో హాంచ్ పోర్షన్ కూడా షట్టరింగ్ అనేది అయితే ఫుల్ ఫీచర్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. చూడవచ్చు ఇదంతా అనమాట. సో ఇక్కడ కూడా కాంక్రీట్ కాస్ట్ చేయడం రెడీ చేస్తున్నారు. సో బోత్ సైడ్స్ కూడా ఇంకా ఇంకొన్ని రోజులు అయితే సిగ్మెంట్ బాక్స్ వర్క్స్ కూడా చాలా సర్వేగంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇదే విధంగా జరిగినట్టు మంచి అవుట్పుట్ అయితే మనకైతే వస్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అనమాట. ప్రస్తుతానికి చూడవచ్చు ఎందుకంటే ఈ వాల్స్ కంప్లీట్ అయిన తర్వాత స్లాబ్ షట్టరింగ్ కొట్టడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎంతైతే రిక్వైర్మెంట్ ఆఫ్ హైట్ అనమాట, ఏదైతే సిగ్మెంట్ హైట్ ఉందో చూసారు కదా ఆల్రెడీ టాప్ ఆఫ్ ద స్లాబ్కి అయితే స్లాబ్ బిఫోర్ అంటే స్లాబ్ ఇయర్ స్లాబ్ థిక్నెస్ ఎంత అయితే ఉంటుందో ఆ స్లాబ్ థిక్నెస్ ఇంక్లూడింగ్ మైనస్ చేసిన తర్వాత వాల్ అయితే అంత హైట్ వరకు అయితే కాస్టింగ్ అయితే చేస్తారన్నమాట. సో మ్యాక్సిమం 3 లిఫ్ట్స్ వస్తాయి అనుకుంటున్నాను. చూడవచ్చు ఎంత హైట్ వస్తానది అయితే. సో ఫుల్ ఫీచర్కి అప్పుడు వాల్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా అయితే అప్పుడైతే స్లాబ్ షట్టరింగ్ అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. సో స్లాబ్ వర్క్స్ అండ్ వాల్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా నేనైతే చూపించడానికి అయితే ఖచ్చితంగా నేనైతే ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు అయితే ముందుకు తీసుకురావడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో చూడవచ్చు ఇక్కడైతే వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు. సో మ్యాక్సిమం చూసి ఇదంతా అయితే డీ వాటరింగ్ చేశారన్నమాట. వాటర్ మనం 1 వర్షాలకి అయితే వాటర్ అయితే ఎక్కువ అయితే స్టోర్ అయిపోయి ఉంది. ఆ స్టోర్ అయిపోయిన వాటర్ అయితే డీ వాటరింగ్ చేశారన్నమాట. సో డీ వాటరింగ్ చేసిన తర్వాత ఫర్దర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. చూడాలి ఇంకొన్ని రోజుల్లో అయితే మ్యాక్సిమం అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే కొంచెం తరగ కంప్లీట్ అయిపోతాయని చెప్పగలమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు ఇదంతా అనమాట అండర్ గ్రౌండ్ వర్క్స్. ఒక పక్క అయితే సీర్ వాల్స్కి అయితే కాంక్రీట్ కాస్టింగ్ చేశారు. ఇది డీ షట్టరింగ్ చేస్తున్నారు. సో డీ షట్టరింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే వాల్ సైడ్ వాల్స్ వస్తుందో ఆ ఎడ్జ్ ఆఫ్ ది కార్నర్లో అక్కడైతే వాల్స్ వస్తున్నాయన్నమాట. సో ఆ వాల్స్కి అయితే అక్కడ రెడీ చేస్తున్నారు. అక్కడ కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం అండర్ గ్రౌండ్ స్టోర్ కూడా. సో నేను ఎప్పటికప్పుడు అయితే ఖచ్చితంగా అయితే అప్డేట్స్ అయితే మేము ముందు తీసుకుని ప్రయత్నం చేస్తాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇన్ బెల్ ఐకన్ అనమాట. నేను చేసే ప్రతి ఒక్కటి మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్. జై హింద్ జై హింద్ జై హింద్.